తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేయడం వల్ల పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ హెచ్చరించారు. సోమవారం అచ్చంపేటలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదాయ మార్గాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చూపడం లేదన్నారు. టెస్టులు చేయకుండానే కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లను సప్లై చేసి పాజిటివ్ రేట్ తగ్గిందని చెప్పుకొని లాక్ డౌన్ ఎత్తేసే కుట్రకు తెరలేపారన్నారు. కరోనా కారణంగా ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారని వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. లాక్డౌన్ విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా లాక్డౌన్ పూర్తిగా కొనసాగిందా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క నిత్యావసరాల సరుకులను ఇస్తూ అదే రకంగా ప్రతి ఇంటిని కూడా సర్చింగ్ చేసి దాన్ని ట్రీట్ చేసి సర్చింగ్ అండ్ ట్రీట్ అండ్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేస్తే కరోనాను మనం కాస్త పూర్తిగా కట్టడి చేసిన వాళ్ళం అయితే మరియు ఈ లాక్ డౌన్ ఎత్తేయడం వలన సరే సార్ నార్మల్ జ్వరాలు ఉన్న వల్ల లేకపోతే కరోనా చాలా మంది ప్రజలు కూడా పేరు చెప్పట్లేదు నాకు కరోనా వ్యాధి వచ్చిందేమో అని చెప్పేసి టెస్ట్ చేసుకోకుండానే చాలా మంది దాంతో బాధపడుతున్నారు. టాబ్లెట్లు తెచ్చుకొని వాళ్ళందరూ వాళ్ళే మెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ప్రజలలో తిరుగులాంటి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజలలో తిరుగులాంటి ఇంకా విస్తారంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది. అదే రకంగా ఫస్ట్ వేవ్ వచ్చింది మనకు సెకండ్ వేవ్ లో విపరీతంగా రేపు థర్డ్ వేవ్ వస్తుందని చెప్పేసి డబ్ల్యూజీ సంస్థ వారు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వృద్ధులకు యువకులకు రేపు చిన్న పిల్లలు అంటున్నారు. ఇది ఈ రకంగా తన పూర్తిగా స్ప్రెడ్ అయితే ఇంతే లాక్డౌన్స్ అయితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా చేస్తే కరోనా వ్యాప్తి పూర్తిగా పెరిగే ప్రమాదం కూడా ఉన్నది. యంత్రాంగాన్ని పూర్తిగా అలర్ట్ చేసి పాజిటివ్ కేసులను ఇళ్ళు తిరిగి పాజిటివ్ కేసులను సర్చింగ్ చేసి వాళ్ళను కొంత ఐసోలేషన్ వార్డ్స్లలో పెడితే ఈ వ్యాప్తి చెందకుండా అంటే వచ్చినోడు పబ్లిక్ లోకి రానియకుండా ఉండేటట్టుగా తాము గట్టి కట్టుదితమని చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.